దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పథములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభములు. మన పునీతులు కార్యక్రమంలో ఈరోజు ఆగస్టు 1వ తేదీన మనము కొనియాడేటటువంటి పునీతులు పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి. 1696వ సంవత్సరంలో ఇటలీ దేశంలో జన్మించినటువంటి వీరు 1787వ సంవత్సరం వరకు జీవించారు. చిన్నతనము నుండి ఎంతో తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన తన తెలివితేటలను కేవలం ఈ భూలోక సంబంధ విషయాలకు కాకుండా, ప్రాపంచిక విషయాలకు మాత్రమే కాకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచడం కోసం ఆయన ప్రేరేపించబడి గురువుగా, ఆ తర్వాత మేత్రానులుగా తన జీవితాన్ని దైవసేవకు, ప్రజాసేవకు అంకితం చేశారు. ఈరోజు మన పునీతుల కార్యక్రమంలో ఈ పునీతుని యొక్క జీవితాన్ని మరంత లోతైన విధముగా మనము తెలుసుకొని ధ్యానించి ప్రేరణ పొందుదాం. పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి గారు ఇటలీ దేశంలోని నేపుల్స్ నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. బాల్యము నుండే మంచి తెలివితేటలు, సూక్ష్మదృష్టి చూపిన ప్రజ్ఞాశాలి, గొప్ప మేధావి ఈ బాలుడు. తన 16వ ఏటనే న్యాయశాస్త్ర పట్టభద్రుడయ్యాడు. లాయరుగా పనిచేసి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఇంతైనా వారు చిన్నతనము నుండి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రసిద్ధ దేవాలయములో, ప్రదేశంలో జ్ఞానవడకములో పాల్గొని మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా తనను తాను దృఢపరుచుకునేవాడు. ఎంతో చురుకుదనం చూపే పునీత లిగోరి గారు తన మానవ ప్రయత్నం ఎంతదైనా ఒక న్యాయమైన వ్యాజ్యం విషయంలో అపజయం పొందారు. దాంతో వారిలో ఒక విధమైన విరక్తి తృంగి చూసింది. మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు, మంచి చేయగల ఏదో ఒక అదృశ్య శక్తి సాయం కూడా అవసరమని, ఆ శక్తియే దేవుడని విశ్వసించారు. ఈ లోక సంబంధమైన కీర్తి, ధన సంపాదన, జయాపజయాలు తన భావి మరణానంతర జీవితానికి అంతగా పనికొచ్చేవి కాదని భావించారు. దేవుని సేవే శాశ్వత జీవం ప్రసాదించగలదని నమ్మారు. అందుకే తమ న్యాయవాద వృత్తిని విసర్జించారు. అప్పటికి వారి వయసు 27 సంవత్సరాలు. తన గురించి దైవచిత్తం తెలుసుకోగోరి ధ్యానం, ప్రార్థన మొదలుపెట్టారు. ప్రభు, నన్నేం చేయమంటారు అని ఆర్తితో అర్థించారు. వెంటనే వారి అంతరాత్మ ప్రేరణనిచ్చింది, మనస్సాక్షి ఘోష పెట్టింది, ఈ లోక జీవిత సౌఖ్యాలు విడిచిపెట్టు, నన్ను అనుసరించు అని. అల్ఫోన్స్ లిగోరి గారు వెంటనే బయలుదేరి తమ తండ్రిని కలుసుకున్నారు. తానొక గురువు కాదలుచుకున్నానని ముక్తసరిగా చెప్పారు. కొడుకు భౌతికాభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రి అందుకు నిరాకరించాడు. అయితే లిగోరి గారి మేనమామ అయిన జేమ్స్ గారు ఒక అగ్రపీఠాధిపతి. వారి సలహా, ప్రోత్సాహం మేరకు తమ కొడుకు గురువు అవ్వటానికి తండ్రి ప్రేమతో అనుమతించారు. కేవలం 3 సంవత్సరాలలో గురుశిక్ష విద్యను దిగ్విజయముగా ముగించారు. 1726 డిసెంబర్ 21న వారు పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యారు. వారి దృష్టి ప్రకారం గురువంటే మారుమూల పల్లెల్లో చెల్లాచెదరైన దైవ ప్రజలకు కాపరిగా ఉండటం, అలాగే పేదల పట్ల ప్రేమ కలిగి పాప సంకీర్తనాలు వింటూ విశ్వాసులను ఓదారుస్తూ తన ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం గురువు విధి అని తాము అలాగే బాధ్యతలు నెరవేర్చారు. బిషప్ థోమాస్, బిషప్ ఫాల్కోయా, సిస్టర్ నెమరియా, చెలస్టీ, క్రోస్టా, రోజా అనువారుల తోడ్పాటుతో ఉన్నత కార్యాలకై దైవం తనను ఆదేశిస్తున్నారని ఫాదర్ లిగోరి గారు ప్రేరేపించబడ్డారు. అందువల్ల తమను అభిమానించే అనుచరుల్ని కలుపుకొని 1732 నవంబర్ 9న మహాపరిశుద్ధ విమోచకుని సభ లేదా రక్షక సభ, దీనినే రెడెంప్టోరిస్ట్ సభ అని మొదలుపెట్టారు. 1752 నుండి లిగోరి స్వాముల వారు క్రైస్తవ రచనలు చేశారు. ముఖ్యంగా వారి నైతిక వేదాంత శాస్త్రం వారి ఆధ్యాత్మిక ఆలోచనలకు అద్దం పట్టింది. అతి దీనులు, అతి డాంబికులు, కనిహర హృదయులు, రాతిగుండె కలవార్ల మధ్య రాజీ కుదిర్చింది. ఈ నీతి వేదాంతమూర్తికి మేరీమాతపై మిక్కిలి భక్తి, దివ్యసత్ప్రసాద ఆరాధనపై అమిత అనురక్తి ఉండేది. వారి విశ్వాసాభిప్రాయాలు, సిద్ధాంతాలు, విరక్తత్వం, పరిశుద్ధ జీవితం ఎడల వారి రచనలు చాలా ప్రసిద్ధి పొందాయి. మరియమాత మహిమలు, ద గ్లోరీస్ ఆఫ్ మేరీ, రక్షణ మార్గం, ద వే ఆఫ్ సాల్వేషన్ అనే గ్రంథాలు వీరి గొప్ప రచనా వ్యాసంగానికి ప్రతీకలు. వీరి కలము నుండి మొత్తం 111 పుస్తకాలు, కరపత్రాలు జాలువారాయి. వీరి రచనలు 4000 ప్రతులుగా 60 భాషల్లో ముద్రితమయ్యాయి. అలాంటి గొప్ప గ్రంథకర్తగా, విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. అల్ఫోన్సా లిగోరి గురువర్యులు 1762 జూన్ 20వ తేదీన పీఠాధిపతులుగా అభిషేకం పొందారు. పునీత అగత దేయిగోటి అనబడే ఒక చిన్న పీఠానికి కాపరిగా నియమించబడ్డారు. 13 సంవత్సరములు మిక్కిలి ఉత్సాహముతో నిస్వార్థ సేవలందించారు. మఠాలను, గురుశిక్షణాలయాలను సంస్కరించారు. పేదల ఆదరణలో విశ్వాసుల ప్రోత్సాహంతో క్రొత్త పుంతలు త్రొక్కారు. ఎదుటివారి అంతరంగాలను చూడటంతోనే ముందుగా గ్రహించగలిగే వరం, భవిష్యత్తు చెప్పగలిగే అనుగ్రహం ఉంది. వ్యాధిగ్రస్తులను తమ ప్రార్థనతోనే స్వస్థపరిచేవారు. పవిత్రాత్మ దివ్యశక్తిపై పూర్తి నమ్మకముతో నడుచుకునేవారు. బిషప్ లిగోరి గారు నిష్ఠతో తీక్షణంగా సువార్త ప్రచారం చేసినందువల్ల వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వారికి పక్షవాత రోగం ప్రాప్తించింది. 1775లో తమ 79వ ఏట 6వ లియో పోపు గారి అనుమతితో పదవీ విరమణ గావించి మరో 12 సంవత్సరాలు ఆ వ్యాధితోనే బాధపడ్డారు. దానికి తోడు క్రమంగా చెవిటితనం, అంధత్వం సంప్రాప్తించింది. చివరి దశలో గొట్టము ద్వారా ద్రవాహారముతో జీవించారు. అలాంటి వారికి కూడా ఇలాంటి దుష్ట వ్యాధులు, బాధలు దేవుడెందుకిస్తారో అదే దేవుని కృప అని స్పష్టమవుతుంది. ప్రతికూలతలు, రోగాలు, సంశయాలు, శారీరక ఆధ్యాత్మిక బలహీనతలు, బాహ్య మరియు అంతరంగ ఒత్తిళ్లు, హింసలు మనిషిని మోక్షం చేర్చ మలచటానికి దేవుడు ఉపయోగించే ఉలి వంటి పనిముట్టులు. ఇది దైవ చిత్తం, పరమ రహస్యం. అయితే తమ 90 ఏండ్ల ప్రాయములో 1787 జూలై 18న బిషప్ లిగోరి గారు కన్నుమూశారు. కానీ వీరు స్థాపించిన రక్షణ సభ దాదాపు 70 దేశాలలో విస్తరించి దేవుని సేవ చేస్తున్నారు. 1839 మే 26న 16వ గ్రెగరీ పోపు గారు వీరికి పునీత పట్టా ఇవ్వగా 1871 మార్చి 23న 9వ లియో పోపు గారిచే వేద పండితుడని పిలువబడ్డారు. పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి గారు గురువులకు, నీతి వేదాంత శాస్త్ర ఉపాధ్యాయులకు పాలక పునీతుడిగా శ్రీసభ నియమించింది. అల్ఫోన్సా అంటే గొప్ప వెలుగు అని అర్థం. ఈ పునీతుని యొక్క అడుగుజాడల్లో మనము కూడా నడుచునట్లుగా ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. ప్రేమగలవో సర్వేశ్వరా, పునీత మరియా అల్ఫోన్స్ లిగోరి గారిని ధనిక వంశములో జన్మించినప్పటికీ పేదరికమును ఆయన స్వీకరించెను. అతని ఆదర్శముననుసరించి మేము కూడా ఈ లోక ఆశలను విడనాడి పరలోకమందు మాత్రమే మా దృష్టిని మా ఆశను కలిగి ఉండునట్ల దయచేయుము. మరియ తల్లి మీద ఈ పునీతునికున్నటువంటి భక్తిని మా హృదయములో కూడా కలిగించుము. తద్వారా ఈ పునీతుని అడుగుజాడలలో నడచుచు మేము కూడా నీకు ప్రీతిపాత్రమైన జీవితమును జీవింపగలుగుదుముగాక. మానాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.